Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాలతో రోజాకు కొత్త చిక్కు. నిజమో కాదో తెలియదు, కొత్త జిల్లాల ఏర్పాటు కొందరికి రాజకీయంగా ఇబ్బందిగాను మరికొందరికి అనుకూలంగా మారిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. 13 జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి జగన్ 26 జిల్లాలుగా మార్చారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు షురూ అవుతుందని చెబుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఏ ప్రాంతం ఏ జిల్లా అన్నది పక్కన పెడితే ఇప్పుడు మంత్రి పదవుల విషయంలో కొందరు ఇబ్బంది ఎదుర్కొనక తప్పేలా లేదు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని అంటున్నారు. జగన్ మంత్రివర్గ విస్తరణకు ఉగాదిని ముహూర్తంగా పెట్టుకున్నారట. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత చేస్తే మాత్రం చిత్తూరు జిల్లాలో వైసీపీ సీనియర్ నేత రోజాకు ఈసారి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం లేదు. కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాలో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి పడ్డారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో చేర్చారు. పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు లేవు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాలో చిత్తూరు, పొంగనూరు, పలమనేరు, నగరి, జీడి నెల్లూరు, పోతలపట్టు, కుప్పం నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా కొత్తగా ఏర్పడే శ్రీ బాలాజీ జిల్లాలో చేర్చారు. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గం శ్రీ బాలాజీ జిల్లాలోకి వచ్చి చేరింది. శ్రీ బాలాజీ జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, చంద్రగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురు లేకుండా పోయింది. వచ్చే మంత్రివర్గ విస్తరణలో జగన్ జిల్లాల వారీగా మంత్రులను కేటాయించేందుకు సిద్ధమైన రోజాకు ఇబ్బంది. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండడంతో ఆమెకు అవకాశాలు తక్కువ. అదే సమయంలో శ్రీ బాలాజీ జిల్లా నుంచి చెవిరెడ్డికి పెద్దగా పోటీ లేదనే చెప్పాలి. అక్కడ ఉన్న వాళ్ళంతా కొత్తవారు కావడంతో ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అని ఆయన వర్గం నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రోజా విషయంలో మాత్రం ఎప్పటిలాగే నిరాశపడక తప్పదేమోనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.